సంక్రాంతి బరిలో ఉండాలని నందమూరి బాలకృష్ణ పట్టుపడ్డారు. కానీ నిర్మాతల ముందు ఒప్పుకోలేదు. మైత్రిమూవ్ మేకర్స్ సంస్థ ఒకేసారి ఇటు బాలయ్యతో అటు చిరంజీవితో సినిమాలు నిర్మిస్తోంది. ఆ సంస్థ ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం దసరాకి బాలయ్య చిత్రం, సంక్రాంతికి చిరంజీవి చిత్రం విడుదల చేయాలి. అయితే బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది. దాంతో దసరా బదులు అఖండ విడుదలైనట్లు డిసెంబర్లో చేద్దామని నిర్మాతలు ఆలోచించారు. ఎందుకంటే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని 6 నెలల క్రితమే ప్రకటించారు. కానీ వీరసింహారెడ్డి షూటింగ్ ఆలస్యం అవుతున్న కొద్దీ బాలయ్య ఆలోచన మారింది. డిసెంబర్ 23కి రిలీజ్ చేసే బదులు సంక్రాంతికి ఎందుకు విడుదల చేయకూడదు అని బాలయ్య నిర్మాతలను అడిగారు. వాళ్ళు చిరంజీవి సినిమా ఉంది అని సమాధానం ఇచ్చారు. కానీ బాలయ్య పట్టుదల పెరిగింది. చిరంజీవి కోసం తను ఎందుకు వెనుకడుగు వేయాలని అనుకున్నారేమో, ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయండి అని బాలయ్య హుకం జారీ చేశారు. బాలయ్య ఆర్డర్ వేసిన తర్వాత నో చెప్పే సాహసం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరూ చేయరు. మైత్రిమూవ్ మేకర్స్కు ముందే భయం, బాలయ్య మాటకే ఓటేశారు. సో ఇప్పుడు 2 సినిమాలను సంక్రాంతి బరిలో నిలపమన్నారు. అంటే సంక్రాంతి బరిలో బాలయ్య చిరంజీవి పోటీకి సిద్ధమైపోయారు. సంక్రాంతి బాక్సాఫీస్ కింగ్ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.